హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గీతా రంజిత్ కేకే ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బెడ్షీట్స్ చేంజ్ చేయడంతో స్టార్ట్ చేస్తున్నాను వారానికి ఒకరోజు నేను బెడ్రూమ్స్ క్లీన్ చేస్తాను అదే రోజు బెడ్షీట్స్ను కూడా చేంజ్ చేస్తాను కాబట్టి అంటే పాత వాటిని తీసేసి మనం కొత్తగా బెడ్షీట్ను వేసుకుంటాను బెడ్షీట్స్ అన్నీ కూడా చేంజ్ చేసిన రోజు నేనైతే ఇంట్లో ఉన్న క్లాత్స్ను వాష్ చేయడం అనేది పెట్టుకోను ఎందుకంటే బెడ్షీట్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి ఇవి మంచిగా ఆరేయడానికి అలాగే వాషింగ్ మిషన్లో వాష్ కావడానికి కూడా స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది కదా సో ఇలా మనం బెడ్షీట్స్ని మాత్రమే సపరేట్గా వారంలో ఒక రోజు కనుక వేసుకున్నట్లయితే బెడ్ షీట్ వాష్ చేసినట్టుగా ఉంటుంది అలాగే మంచిగా క్లీన్ అవుతాయి అనమాట మిగతా బట్టలతో వేసినట్లయితే మనకు మురికనేది పోదు ఎందుకంటే బెడ్షీట్ పెద్దగా ఉంటుంది కదా సో మనం ఈ విధంగా విడిగా ఒక రోజు వేసుకున్నట్లయితే ఈజీ క్లీనింగ్తో పాటు వాష్ కూడా చాలా ఈజీ అవుతుంది అలాగే మనం పిల్లోస్ను కూడా అప్పుడప్పుడు వాషింగ్ మిషన్లో వాష్ చేసుకోవచ్చు ఇలా వాష్ చేయడం వల్ల పిల్లోస్ ఎప్పుడు మనకు నల్లగా కనిపించకుండా చక్కగా ఉంటాయన్నమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నెలకు ఒకసారి తప్పకుండా పిల్లోస్ను కూడా వాషింగ్ మిషన్లో వేస్తాను సో దానివల్ల మనకు అనేది ఉండదు బెడ్షీట్ను వేసుకోవడం పిల్లోస్ను పెట్టుకోవడం ఇక్కడ మనం కంప్లీట్ చేసుకున్నాం కదా ఈ బెడ్షీట్ మీకు నచ్చినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో దీని లింక్ ఇస్తాను మీరు బుక్ చేసుకోవచ్చు మీషోలో తీసుకున్నాను అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది కలర్ కూడా షేడ్ అవ్వలేదు సో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఈ విధంగా వారానికి ఒక్కరోజైనా మనం బెడ్రూమ్స్ క్లీన్ చేసి అలాగే బెడ్షీట్స్ను క్లీన్ చేయడం వల్ల రూమ్స్ ఎప్పుడూ కూడా ఫ్రెష్గా నీట్గా కనిపిస్తాయి ఈ వర్క్ ఫినిష్ అయిన వెంటనే వీటిని వాషింగ్ మిషన్లో మనం వేసేసుకున్నట్లయితే అవి వాష్ అవుతూ ఉంటాయి కదా అయితే ఇప్పుడు మనం మన వర్క్ అంతా ఫినిష్ చేసుకొని నెక్స్ట్ దేవుడికి దీపారాధన చేసిన తర్వాత వంట ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నానో మీరు చూడండి ఈరోజు గురువారం సాయిబాబా డే అనమాట సో నాకు చాలా ఇష్టం గురువారం అంటే బాబా నాకు ఇష్టమైన దైవం అనమాట సో ఈరోజు దేవుళ్ళన్నీ కడిగి పూజ చేసుకున్నాము సో టైం ఎక్కువగానే పట్టింది పూజ కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ టిఫిన్ విషయానికి వచ్చేసరికి పిల్లలకి ఇష్టమైనటువంటి ఆలు మసాలా దోశ చేస్తున్నాను దీనికోసం ముందుగానే మనము ఆలూ కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి అయితే నేను రెడ్ కలర్లో ఆలూ కర్రీని ప్రిపేర్ చేశాననమాట ఈ రకంగా మనము పెనంపై దోశ వేసుకొని తర్వాత దోశ చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత మనం ప్రిపేర్ చేసినటువంటి ఆలూ కర్రీని దోశపై వేసి ఈ విధంగా స్పూన్తో అంతా స్ప్రెడ్ చేయాలి అది ఒక సైడ్ మాత్రమే స్ప్రెడ్ చేయాలి ఇంకోవైపు అలాగే ఖాళీగా ఉంచాలి తర్వాత దీనిపైన కొద్దిగా కారము ధనియా పౌడరు కొద్దిగా సాల్టు వేసుకొని దోశ మంచిగా వేగిన తర్వాత మనము ఫోల్డ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకోవచ్చు దోశను మామూలుగా కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్లో చేయడం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు మీరు తప్పకుండా ట్రై చేయండి మధ్యాహ్నం లంచ్ కోసం ఇక్కడ ఫ్రూట్ ప్రిపేర్ చేస్తున్నాను ఒక కడాయి పెట్టుకొని దానిపై ఆయిల్ వేసుకొని ముందుగా మనము కొన్ని పల్లీలను వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై చేసిన తర్వాత వాటిని తీసేసుకొని తర్వాత అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి మనం అవి చిట్లకుండా కాసేపు మూత పెట్టుకొని మగ్గిన తర్వాత మూత తీసుకొని మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్టును కూడా వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి బెండకాయలను కూడా వేసుకోవాలి ఇవన్నీ మనము కిందికి మీదికి అంతా కలుపుకొని మూత మాత్రం అసలు పెట్టకండి ఈ విధంగా ఓపెన్లోనే ఉంచుకొని వీటిని మగ్గించుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఎలా మగ్గిపోయాయో ఇలా మగ్గిన తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి కాసేపు కలుపుకొని అందులో కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి దాన్ని అలాగే వదిలేసి తర్వాత మనము కర్రీ కోసం ప్రిపేర్ చేసుకున్నటువంటి పొడి ఉంది కదా దాన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవాలి దీన్ని కలుపుకొని అలాగే స్టవ్ పై పెట్టి తర్వాత గిన్నెలో టమాటాలు కొద్దిగా చింతపండు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకొని టమాటా చారు చేస్తున్నాను ఇక్కడ బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక గిన్నెలో సర్వ్ చేసుకొని అదే బెండకాయ చేసినటువంటి ప్యాన్ను మనం కడగకుండా అందులోనే టమాటా చారును ప్రిపేర్ చేద్దాం ముందుగా ఇందాక చెప్పినవన్నీ కూడా ఇలా వేసి మనం బాయిల్ చేసుకున్నాం కదా ఈ టమాటా అంతా కూడా ఒక జల్లి గిన్నెలో వేసుకున్నట్లయితే మనకు నీరంతా కిందికి గిన్నెలోకి వెళ్ళిపోయి పైనంతా కూడా మనకు టమాటాలు ఉంటాయి ఇలా ఉన్నటువంటి ఈ టమాటా మిర్చి ఇది ఉంది కదా గుజ్జు దీన్నంతా కూడా మనం కొద్దిగా చల్లనీళ్ళు పోసుకుంటే చల్లగా పోయింది తర్వాత స్పూన్తో వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా ఒత్తండి చేతితో వత్తినట్లయితే చెయ్యి అంతా కూడా మనకు మంట పుడుతుంది అసలే సమ్మర్ కదా సో మీరు ఈ రకంగా ఈ టిప్ను పాటించినట్లయితే మనం ఈజీగా దానిలో ఉన్న గుజ్జంతా కూడా టమాటా చారు రసం కింద ఉంటుంది కదా దానిలోకి వెళ్ళిపోతుంది మనకు కింద వేసినటువంటి నీరు అనేది పైన వేస్తున్న టమాటా గుజ్జుకు పులుసులో నుంచి టచ్ అవ్వాలన్నమాట అలా నీరు టచ్ అవుతున్న కొద్దీ ఇందులో ఉన్నటువంటి గుజ్జంతా కూడా రసంలోకి దిగిపోతుంది మనం ఏవైతే గిన్నెలో వేసుకొని బాయిల్ చేసుకున్నామో దానికి సంబంధించిన గుజ్జంతా కూడా మనకు కిందికి గిన్నెలోకి వచ్చేసింది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా ఈజీగా మనం రసంను తీసుకోవచ్చు అదే గిన్నెలో రసం అలాగే ఉంచుకొని ఇందాక మనం బెండకాయ చేసినటువంటి ప్యాన్ ఉంది కదా దాంట్లోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఆనియన్స్ అలాగే కరివేపాకు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లో టమాటా రసం వేసుకుంటే సరిపోతుంది ఇది పులుపు అనిపించినట్లయితే కొద్దిగా నీళ్ళను కూడా మనము యాడ్ చేసుకోవాలి ఇదంతా చక్కగా మరగబెట్టుకోవాలి చక్కగా మరిగిన తర్వాత దీంట్లో కారము మెంతులు జీలకర్ర పొడి ధనియాల పొడి కొద్దిగా చక్కెర సాల్ట్ ఇవన్నీ వేసుకొని మరొకసారి మూత పెట్టుకొని చక్కగా మరిగించాలి ఇప్పుడు మూత తీసి తీసిగనక చూసినట్లయితే మనకు రసం అంతా కూడా చక్కగా మంచిగా మరిగిపోయింది కొద్దిగా చిక్కగా కావాలి అనుకునేవారు వాటర్లో శనగపిండి కలుపుకొని కూడా పోసుకోవచ్చు నేనైతే ఏం యాడ్ చేయలేదు ఎంతో టేస్టీగా ఉండే టమాటా రసం రెడీ ఈ రసం వేరే గిన్నెలోకి చేంజ్ చేసుకుందాము ఈ రకంగా మనము చేసుకున్నట్లయితే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా రసము ఈ విధంగా బెండకాయ ఫ్రైని మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక్కోసారి మనకు అన్ఈజీగా ఉన్న టైంలో కూడా ఇలా ఇలా ఈజీగా వంటలను ప్రిపేర్ చేసుకొని మనం మన ఫుడ్ను కంప్లీట్ చేసుకోవచ్చు నేను నా మధ్యాహ్నం అయితే ఈ రకంగా కంప్లీట్ చేశాను నేనైతే నా లంచ్ని ఈరోజు ఒక ఫ్రై అలాగే రసము పెరుగుతో తృప్తిగా కంప్లీట్ చేశానన్నమాట మనం చేసే వంటలు ఎన్ని ఉన్నాయని కాదు ఎంత టేస్ట్ ఉన్నదనేది ముఖ్యం తర్వాత ఆరిన బట్టలను తీసుకొచ్చి మడతపెట్టేసి మనం ఎప్పటికప్పుడు షెల్ఫ్లో కనుక పెట్టుకున్నట్లయితే మన బట్టలు షెల్ఫ్లు అనేవి ఎప్పుడు కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటాయండి మనకు టైం లేకపోయినా సరే కొద్దిగా టైంను మనం కల్పించుకునైనా కూడా ఎప్పటి బట్టలు అప్పుడు మనం సర్దుకుంటే బెడ్రూమ్ నీట్గా ఉంటుంది అలాగే బట్టల షెల్ఫ్ కూడా ఎప్పుడు చూడడానికి నీట్గా ఉంటుంది ఇది ఈరోజు నేను చేసినటువంటి మార్నింగ్ టు ఈవినింగ్ లాగ్ అనమాట సో మీ అందరికీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కామెంట్స్ పెట్టండి అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే ప్రతిరోజు నా వీడియోస్ని మీరు చూడొచ్చు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే మీ గీతా రంజిత్ కేకే